తెలుగు తోట ఛానల్కి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో మనం సంధులలో యణాదేశ సంధి గురించి సవివరంగా తెలుసుకుందాం యణాదేశ సంధి సూత్రం ఏంటో చూద్దాం ముందుగా ఈ ఊ రూలకు అసవర్ణాచులు పరంబైన క్రమముగా రాలు ఆదేశం బగు అంటే ఏంటంటే మొదటి పదము చివరనున్న ఈలకు అసమానములైన అచ్చుల పరమైన యకారము ఊలకు అసమానములైన అచ్చుల పరమైన వకారము రుకారమునకు అసమానములైన అచ్చుల పరమైన రకారము వచ్చును యా వారాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు అందువలన ఈ విధంగా వచ్చే సంధిని యణాదేశ సంధి అంటారు ఇంకొకసారి చెప్తాను చూడండి సూత్రము ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు అంటే అసమానములైన అచ్చులు అనమాట పరమైనప్పుడు క్రమంగా యా వారాలు ఆదేశం బగు అనగా మొదటి పదము చివరనున్న ఈలకు అసమానములైన అచ్చుల పరమైన యకారము ఊలకు అసమానములైన అచ్చుల పరమైన వకారము రుకారమునకు అసమానములైన అచ్చుల పరమైన రకారము వచ్చును యావారాలను సంస్కృతంలో ఎన్నులు అంటారు అందువలన ఈ విధంగా వచ్చు సంధిని ఎనాదేశ సంధి అంటారు ఇది ఒకసారి గమనించండి ఉదాహరణలు చూస్తే అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఉదాహరణలు చూస్తే మనకు అర్థమైపోతుంది మొదటి ఉదాహరణలో చూడండి ఈ ప్లస్ ఆ యా అంటే మొదటి పదంలో ప్రతి అని ఉంది కదా అందులో తిత్ ప్లస్ ఈ ప్రతి అది ప్లస్ అక్షం అక్షంలో రెండో పదంలో ఆ ఉంది కదా ఇందులో ఈ అందులో ఆ పరమైనప్పుడు యకారం ప్రత్యక్షం ప్రత్యక్షం అని తాకి యాగ యావత్ వచ్చింది కదా అలా ఎకారం ఆదేశం అవుతుంది ఇప్పుడు చూడండి అతి ప్లస్ అంతము అత్యంతము అలాగే ఈ ప్లస్ ఆ అది కూడా ఎకారం వస్తుంది అతి ప్లస్ ఆశ అతి ఆశ ప్లస్ ఓదనము దద్యోదనము దాన్నే దద్దోజనం అంటూ ఉంటాం కదా మనం అది తర్వాత ఊ ప్లస్ ఆ అంటే ఊకి ఆ పరమైనప్పుడు వకారం వస్తుంది అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం గురు ప్లస్ అర్థం గురువర్ధము తర్వాత చూడండి రూ ప్లస్ ఆ రా అవుతుంది అంటే చూడండి పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ మాతృ ప్లస్ ఆనతి మాత్రానతి ఇలాగే ఆది ప్లస్ అంతం ఆద్యంతం అతి ప్లస్ ఆనందం అత్యానందం ఇలాంటివి కూడా రకరకాల పదాలు వస్తాయి ఎనాదే సంధులు ఒకసారి గమనించండి ఇది అయిపోయిన తర్వాత మనం నిన్నటి పొడుపు కథకి సమాధానం తెలుసుకుందాం నిన్నటి పొడుపు కథ అందరికీ కొడుకే అందరికీ కూతురే ఎవరు వారు దానికి సమాధానం పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు ఈరోజు పొడుపు కథ ఎనిమిది చేతులకు ఒకటే కాలు ఏమిటది ఇంకొకసారి చెప్తున్నాను ఎనిమిది చేతులకు ఒకటే కాలు ఏమిటది దీనికి సమాధానం తర్వాత వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నారు కదా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకొక ముఖ్యమైన సంధితో ఇంకొక వీడియోలో కలుసుకుందాం